కర్ణాటకలో 38 సంవత్సరాల నుంచి ఒకటే సంప్రదాయం. ఈసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదు. వరుసబెట్టి అట్లా ఓడిపోతా వస్తూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్నటువంటిది ఉత్కంఠ. ఇంకోవైపున క్యాంప్ రాజకీయాలు ప్రారంభమైపోయినాయి. కాంగ్రెస్ పార్టీలోని రెండు క్యాంపులు, ఓ పక్కన సిద్ధరామయ్య గ్రూపు, రెండో పక్కన డీకే శివకుమార్ గ్రూప్, ఇద్దరు చెరో గ్రూప్ పెట్టుకుని కూర్చున్నారు. రెండు వేరువేరు చోట్లన వాళ్ళకి తరపున క్యాండిడేట్లను ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంకో పక్కన కుమారస్వామి తన బేరాన్ని పెంచుకోవడానికి అర్జెంటుగా సింగపూర్ ప్రయాణం అయ్యారు. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఉంటే గనక ఎవరన్నా ప్రెషర్ చేస్తారేమో అని తను అక్కడి నుంచి మద్దతు ప్రకటిస్తారనమాట. తను గనక కింగ్ మేకర్ అయితే ఆ విధంగా ప్రకటిస్తారు. మరి కాసేపట్లో ఫలితాలు తేలనున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 140 దాకా రాబోతున్నాయి అనే లెక్క వేసుకుంటోంది. 140 నుంచి 150 దాకా వస్తేని భారతీయ జనతా పార్టీ మళ్ళీ తామే అధికారంలోకి వస్తాం 160 దాకా వస్తేనే అంచనా వేసుకుంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం.